పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఖమ్మం జిల్లా నుండి కృష్ణా జిల్లాకు పెదగొనూరు గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న 2070 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా టయోటా ఫార్చునర్, లారీ, రెండు బైక్స్ స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 1,78,00,000 నగదు, 30,000 మద్యం బాటిల్స్, 70,000 నాటు సర సీజ్ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ లో భాగంగా మనకు గుడివాడ రెవెన్యూ సబ్ ఇన్ఫర్లో ఈరోజు పోలింగ్ జరగబోతుంది. దీంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ల కొరకు జిల్లా వ్యాప్తంగా మనం ఒక 60 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పెషలీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు, అలాగనే ఈ ఓటర్లను మభ్యపెట్టే దానికోసం మంచి శారీస్ కానీ ఇతర ఐటమ్స్, అలాగనే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంట్రోల్ చేస్తానలో భాగంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎస్టర్డే నైట్ మూనేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఉప్పరగూడెం బ్రిడ్జ్ దగ్గర పెదగన్నేరు పున్నేరు ఈ విలేజ్ లిమిట్స్, అక్కడ మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక లారీ టిప్పర్, అలాగనే టయోటా ఫార్చునర్, రెండు మోటార్ సైకిల్స్ ఈయన ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో వాటిని చెక్ చేసినప్పుడు అందులో దాదాపు 2,070 బాటిల్స్ మనకు ఇయర్లీ వర్త్ అబౌట్ 3 లక్షల వర్త్ ఈ లిక్కర్ బాటిల్స్ మనం సీజ్ చేసాము. సో వాళ్ళు దాంతోపాటు ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ పెదగన్నేరు విలేజ్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఒక ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కొరకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సో ఫర్దర్ ఇంటరాగేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళని. సో ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన కూడా ఈ కేసులో ముద్దా అవుతారు. దీంతో పాటు దాన్ని పూర్తిగా డీటెయిల్గా విచారించిన తర్వాత అతని రోల్ ఉంటే డెఫినెట్గా దట్ నెసరీ లీగల్ యాక్షన్ అతని పైన కూడా తీసుకోవడం జరిగింది. సో ఎంటైర్ వర్క్లో ఫుడ్ వర్క్ చేసిన అక్కడ చెక్ పోస్ట్ సిబ్బంది, అలాగే మున్సిపల్ ఎస్ఐ వాళ్ళకి మనం రివార్డ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ లాస్ట్ మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ తీసుకుని వస్తే హ్యూజ్ క్యాష్ కూడా మనం సీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,78,000 వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు అయితే 30,000 బాటిల్స్ను, అలాగనే 70,000 లీటర్ల ఎఫ్ఏ వాష్ కూడా మనం ధ్వంసం చేయడంతో పాటు నియర్లీ 3,000 లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ కూడా ఈ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా చేశాను. నెక్స్ట్ రాబోయే 2 ఫేజ్లు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఇలాగనే కొనసాగుతుంది. ఈ ట్రబుల్ మాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండింగ్ అవ్వడంతో పాటు ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్గా జరిగేదానికోసం పైన ఏర్పాటు చేసి ఎన్ఫోర్స్మెంట్ ఇంకా లార్జ్ స్కేల్లో మనం చేయబోతున్నాం. తెలంగాణ మధ్యలో బట్ట పైన స్టిక్కర్స్ తీశారు, తెలంగాణ వైపు నుంచే వస్తుంది.